హైదరాబాద్ లో సాయంత్రం కురిసిన వానతో జనం నరకం చూస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. గంటలు గంటలుగా రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. వెహికల్స్ ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. పంజాగుట్ట మాదాపూర్ మార్గంలో సాయంత్రం నుంచి ట్రాఫిక్ జామ్ ఉంది. రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కష్టాలు పడుతున్నారు జనం. 3 గంటలు దాటినా రోడ్లపై పరిస్థితిలో మార్పు కనబడడం లేదు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైంలో వర్షం పడడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఐటీ ఉద్యోగులతో పాటు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, కమర్షియల్ పనిపై వెళ్లే వాహనాలు, 2-వీలర్లు వేల సంఖ్యలో రోడ్లపైకొచ్చాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. వర్షానికి తోడు ట్రాఫిక్ కూడా ఉండడంతో ఆ ప్రభావం మెట్రోపై పడింది. మెట్రో స్టేషన్లన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. కొంతమంది అయితే వెహికల్ స్టేషన్ల దగ్గరే పార్క్ చేసి మెట్రోలో ఇళ్లకు వెళ్తున్నారు. హీరో నితిన్ ట్రాఫిక్లో ఇరుక్కుని చేసేదేం లేక మెట్రో ట్రైన్లో వెళ్లారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. ట్రాఫిక్తో సామాన్య ప్రజలు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇంటికి ఎప్పుడు వెళ్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఫిలిం నగర్ నుంచి రాయదుర్గం, హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి, హైటెక్ సిటీ సర్కిల్ నుంచి కూకట్పల్లి, మాదాపూర్, బాలానగర్ నుంచి కూకట్పల్లి, జూబ్లీహిల్ చెక్పోస్ట్ నుంచి శ్రీనగర్ కాలనీ, బేగంపేట, నాంపల్లి, చాదర్గఢ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఐటీ జోన్ ఉన్న గచ్చిబౌలి ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా కనిపించాయి. పోలీసుల ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా సిటీ జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. సిటీలో ట్రాఫిక్ కష్టాలపై మరింత సమాచారం రవికిరణ్ అందిస్తారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ అంటేనే ఒక నరకం. హైదరాబాద్ రోడ్ల మీద ప్రయాణించాలంటే వాహనదారుల గుండెలో రైలు పరిగెత్తాల్సిందే. ఎందుకంటే వర్షాకాలమే కాదు, సాధారణ టైంలోనే హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో హెవీగా ట్రాఫిక్ ఉంటుంది. అలాంటిది వర్షాకాలంలో ఒక చినుకు పడిందంటే చాలు, ఎక్కడ గొంగడు అక్కడ అన్నట్టుగా ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ జామ్ లో వాహనాన్ని కూడా చిక్కుపోతున్న పరిస్థితి. అంటే సుమారుగా చిన్న వర్షం పడిందంటే హైదరాబాద్ లో సుమారు కిలోమీటర్ల మేర, అంటే కిలోమీటర్ నుంచి సుమారు 5-6 కిలోమీటర్ల మేర వాహనాలన్నిటి కూడా ట్రాఫిక్ జామ్ లో చిక్కుపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఫిలిం నగర్ సిగ్నల్ దగ్గర ఉన్న చూసుకోవచ్చు. ఇక్కడ సిగ్నల్స్ కనీసం పనిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తలేదు. ఇద్దరు ట్రాఫిక్ సిబ్బంది మాత్రమే ఇక్కడ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదో అంటే మామూలు టైం సిగ్నల్ పనిచేస్తుంటాయి కాబట్టి ట్రాఫిక్ పోలీసులు ఉండరు. ఇప్పుడు సిగ్నల్ పనిచేస్తలేదు కాబట్టి ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేందుకు ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ ఉండి ట్రాఫిక్ ని కంట్రోల్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ సుమారుగా 6.5 గంటలకు ఇక సిగ్నల్స్ పనిచేయకుండా పోయింది. ప్రస్తుతం ఇంకా ఆ సిస్టమ్ అట్లే కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో చూసుకుంటే కనుక మొత్తం ఇక్కడ మెయిన్గా జూబ్లీస్కి వెళ్ళే చెక్పోస్ట్కి వెళ్ళే రోడ్ ఉంటుంది. ఫిలింనగర్ నుంచి జూబ్లీస్కి వెళ్ళే చెక్పోస్ట్కి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. తర్వాత రోడ్ నెంబర్ బంజరాయిల్స్ 2 వేల నుంచి కూడా ఎక్కువ వాహనాలు కూడా ఇటు నుంచే వెళ్తుంటాయి. అంటే ఈ మెయిన్ ఈ రూటు అంటే మెయిన్ ఈ రూట్ నుంచే ఎక్కువ ఫ్లోటింగ్ జూబ్లీస్ చెక్పోస్ట్ వైపు ఉంటుంది. ఇప్పటికే ఆ ప్రాంతం కూడా జూబ్లీస్ చెక్పోస్ట్ ప్రాంతంలో కూడా అక్కడ 1-వే తీసేసి 2-వే పెట్టారు. అక్కడ కూడా 3 సిగ్నల్స్ పనిచేసేది. ప్రస్తుతం అయితే 4 సిగ్నల్ పనిచేస్తుంది. దాంతో అక్కడ కూడా చాలా ట్రాఫిక్ ఏర్పడింది. అయితే వర్షాకాలం వస్తుందంటే ట్రాఫిక్ పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి జాగ్రత్తలు ఏవి కూడా తీసుకోని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ టైంలో ట్రాఫిక్ ఉండే పరిస్థితి వేరుంటుంది,
వర్షాకాలంలో ఉండే ట్రాఫిక్ పరిస్థితి వేరుంటుంది. దీని ట్రాఫిక్ సిబ్బంది కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే సిఐ వరకు వీరందరితోటి వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో ముందుగానే మీటింగ్లు పెట్టి అందరినీ కూడా అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ అంటే ఎక్కువ ఎక్కడ వాటరు లాగి అంటే వర్షం ఎక్కువ పడితే ఎక్కడ లాగి ఎక్కువ వాటరు ఉండే పరిస్థితి ఉంటుంది, ఎక్కడ సిగ్నల్స్ వ్యవస్థ ఎలా ఉండే పరిస్థితి ఉంటుంది, కంట్రోల్ కరెంటు పోతే కనుక సిగ్నల్స్ పనిచేయవు. కాబట్టి వర్షాకాలం రాగానే కరెంటు అధికారులు ఏమన్నా తీగలు కూడా కరెంటు తీగలు పడిపోయే అవకాశం ఉంటుందనే నేపథ్యంలో కూడా కరెంటు పనిచేస్తుంటారు. చెక్ పోస్టు ఇక మాదాపూర్ నుంచి వచ్చే ఆ మాదాపూర్ నుంచి జూబ్లీస్ చెక్ పోస్టు దాంతో పాటుగా పంజాగుట్ట ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. తర్వాత ఆ పంజాగుట్ట నుంచి బంజరాయిల్స్ జూబ్లీ చెక్ పోస్టు గచ్చిబౌలి అంటే మాదాపూర్ వెళ్ళే రోడ్డు కూడా ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమారుగా 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి ఇప్పటి వరకు ట్రాఫిక్ ఎక్కడ కూడా క్లియర్ లేని పరిస్థితి. మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి, జూబ్లీ చెక్ పోస్ట్, బంజరాయిల్స్, అమీర్పేట, బేగంపేట, సికింద్రాబాద్, అఫ్జల్గంజి, మలక్పేట, ఈ మోహన్జా మార్కెట్ ఈ ప్రాంతంలో అయితే ఇక ట్రాఫిక్ ప్రస్తుతం అయితే నరకయాత్రంగా తయారైపోయింది. ఎక్కడ కూడా వాహనాలు ఫ్లో అంటే స్పీడ్గా అంటే ఏమాత్రం కూడా మూమెంట్ కదలని పరిస్థితిగా చాలా వరకు గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్లోనే ఇరికిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఫిలింనగర్లో మనం చూస్తున్నామో ఇక్కడ ఫిలింనగర్లో ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా తెలుసుకుందాం సిగ్నల్స్ ఎప్పటి నుంచి పనిచేస్తలేదు, ఎప్పటి అంటే ఏదో మామూలు టైంలో ఎలా ఉంటుంది, ఈ వర్షాకాలం టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనకు ట్రాఫిక్ సిబ్బంది ఉండి అడిగి తెలుసుకుందాం. ఈ అంటే సాధారణ టైంలో ట్రాఫిక్ కవర్ చేయడం ఒక ఎత్తు ఉంటుంది, వర్షాకాలం ట్రాఫిక్కు మీరు దాని తగ్గ ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే సిగ్నల్స్ పనిచేస్తలేవు, దీన్ని ఎట్లా చూడాలి? ట్రాఫిక్ పోలీసు వైఫల్యమా లేకపోతే సరైన ప్రణాళిక లేకపోవడమా ఎట్లా? వర్షాకాలంలో కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది, హ్యాండ్ సిగ్నల్స్ పోతే మాకు కష్టమవుతుంది. పవర్ లేకుంటే ఈ మూమెంట్లో ఒక గంట పవర్ లేదంటే నిలబడి హ్యాండ్ సిగ్నల్ చేయాల్సి వస్తుంది. ఖాళీ టైంలో మంచిగా ట్రాఫిక్ వెళ్తూనే ఉంటుంది, కానీ కొంచెం వర్షాకాలం వస్తే పవర్ కొంచెం పోతే దీంట్లో ఎలక్ట్రిసిటీ పవర్ పోయినా కష్టమవుతుంది. ఇప్పుడు సిగ్నల్స్ ఎప్పటి నుంచి పనిచేస్తుంది? ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి రావడం లేదు. మేము ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాము, ఆ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్లన్నా మనకు చీకటిగా ఉంది ఇక్కడ కొంచెం. అంటే ఓన్లీ కరెంటు దాని మీదనే సిగ్నల్స్ ఆధారపడి పనిచేస్తాయా? సిగ్నల్స్ కరెంట్ దాని మీదనే పనిచేస్తాయి. అంటే ఏదైతే ఫిలింనగర్లో సిగ్నల్స్ పనిచేస్తలేదో ఈ సిగ్నల్స్ అంటే కరెంట్ లేకపోవడంతో సిగ్నల్స్ పనిచేయకపోవడం ఇక్కడ కనిపిస్తుంది ట్రాఫిక్ పోల్ చెప్తారు. అంటే ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు, హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కరెంటు ప్రస్తుతం లేని పరిస్థితి, మొత్తం చీకటి కొన్ని నగరాలు అయితే ఏకంగా చీకటే అయిపోయాయి, అక్కడ కనీసం వెళ్తురు లేని పరిస్థితి. అక్కడ కూడా సిగ్నల్స్ కూడా కరెంటు మీద ఆధారపడి పనిచేస్తాయి కాబట్టి చాలా ప్రాంతాల్లో ఈ కరెంటు పోవడంతో సిగ్నల్స్ పనిచేయకుండా పోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కనీసం వర్షాకాలంలో టైం అయినా కనీసం ఆ యూటర్న్ల విషయంలో ఎంత దూరం డిస్టెన్స్ యూటర్న్ పెట్టాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది, కానీ ఎక్కడ కూడా అధికారులు అలాంటి చర్యలు చేపట్టలేదు. ఆ తర్వాత దాంతోపాటుగా వర్షాకాలం ఈ రోజు మనం చూసుకుంటే చిన్న వర్షం, ఎలాంటి పెద్ద వర్షం కాదు, తర్వాత చిన్న వర్షానికే హైదరాబాద్లో కనీసం ఇప్పుడు ఇంత రాత్రి ఇంత అర్ధరాత్రి అవుతున్నా కానీ సాయంత్రం నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ పేరుకుపోయింది మనం చూసుకోవచ్చు. సికింద్రాబాద్, బేగంపేట, అమీర్పేట్, పంజాగుట్ట, తర్వాత నాంపల్లి, ఖైరతాబాద్, కోటి, దిల్సనగర్, తర్వాత ఎల్బీనగర్ ప్రాంతం, అఫ్జల్గంజ్ ఇలాంటి ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం ట్రాఫిక్ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇంకా కూడా ట్రాఫిక్ క్లియర్ కాని పరిస్థితి. సాయంత్రం 5 గంటలకు షురూ అయిన ట్రాఫిక్ రాత్రి అర్ధరాత్రి అవుతున్నా కానీ ఇప్పటి వరకు ట్రాఫిక్ ఇంకా అలాగే కొనసాగుతున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే సిగ్నల్స్ లేవు, హైదరాబాద్లో అడ్డదిడ్డంగా యూటర్న్లు పెట్టడం అదొక ట్రాఫిక్ పెద్ద కారణం అని చెప్పుకోవచ్చు. తర్వాత వర్షాకాలంలో ట్రాఫిక్ అధికారుల ముందస్తు ప్లానింగ్ లేకపోవడం ఇవన్నిటి కూడా ఈ ట్రాఫిక్ సమస్యకు మరో కారణమైంది. తర్వాత హైదరాబాద్లో వర్షాకాలంలో తర్వాత వాహనదారులతోటి ఇంటరాక్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాహనదారులకు సంబంధించి వీళ్ళు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ సోషల్ మీడియాను ఉపయోగించుకొని హైదరాబాద్లో మినిట్ మినిట్ అప్డేట్ చేస్తే కనుక వాహనదారులందరూ కూడా ఏ టైంకి వాళ్ళు వెళ్ళాలి, ఏ టైం తర్వాత వెళ్తే ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహనదారులు వీళ్ళు అనుకున్న టైంలో ఆ మెసేజ్ కనుక ఫార్వర్డ్ చేస్తే కనుక వాహనదారులు కూడా పోలీసులు చెప్తున్న సమాచారం ఆధారంగా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ చెక్ పోస్ట్ ప్రాంతంలో ట్రాఫిక్ హెవీగా ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్తే కనుక మీకు చాలా వరకు సమస్య ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అలాంటి మెసేజ్లు వాహనదారులకు వెళ్తే కనుక వాళ్ళు ఆల్టర్నేటివ్ ప్రాంతాలు చూసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆల్టర్నేట్ అంటే ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ పోలీసులు సమాచారం ఇవ్వడంలో కూడా విఫలం అవుతుంది. సాయంత్రం 5 గంటలకు అంటే ఆఫీసర్ నుంచి కానీ ఇతరత్ర బిజినెస్ పనులు చూసుకొని కానీ సాయంత్రం 5 గంటల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పటికీ కూడా చాలామంది 70% మంది వాహనదారులు ఇంటికి చేరుకోని పరిస్థితి. అంటే ఒక 2-3 కిలోమీటర్లు కూడా కనీసం 5-6 గంటల నుంచి 3-4 గంటల నుంచి వాళ్ళు వాహనాన్ని ముందుకెళ్ళని పరిస్థితి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు
వర్షాకాలం ఇప్పుడే షురూ అయింది, ఇప్పుడే చిన్న వర్షానికి ఇంత హైదరాబాద్లో ట్రాఫిక్ ఉంటే రేపు రాను భారీ వర్షాలు పడతాయి. మరి అలాంటి వర్షానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాంటి అంటే వర్షాలు పడ్డా కానీ పోలీసులు మారరా ఇలానే ఉంటారని కూడా చాలామంది వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క కిలోమీటర్ దాటడానికి 2-3 గంటలు పడుతుందా, ఇలా ఉంటుందా ట్రాఫిక్ హైదరాబాద్ సిస్టమ్ అని కూడా వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరి చూడాలి, చిన్న వర్షానికి ట్రాఫిక్ సిస్టమ్ ఈ విధంగా ఇంత నరకయాతనంగా ఉంటే మరి ముందు ముందు భారీ వర్షాలకు ట్రాఫిక్ పోలీసులు దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు, లేకపోతే ఇలానే చేతులెత్తేస్తారా, ఈ వాహనదారుల విమర్శలకు ఇట్లే వీళ్ళు ఎదుర్కొంటారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ మధుతో రవికిరణ్, V6 హైదరాబాద్.